ఎన్నికల సంఘం పనితీరు ఏకపక్షంగా ఉందని, ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పోలింగ్ తగ్గించే కుట్ర చేశారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ ధర్నా నిర్వహించారు. యంత్రాలు పనిచేయని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. వాళ్ళు ఒకటేనారు, మేము వచ్చాం మన మేము ఓటు వేసాక నెల సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతమంది ఉంటారు? 85% పోలింగ్ జరిగిన నియోజకవర్గంలో ఈ రోజు పోలింగ్ తగ్గిందంటే దానికి సింగిల్ కారణం ఎలక్షన్ కమిషన్. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ తగ్గించారు? మీరు బాధ్యత వహించాలి. అందుకే న్యూట్రల్ ఓటర్స్ అందరూ నడుస్తుంది. మీరు రావాలి, ఇది చాలా సీరియస్. ఇది దాడి చేస్తున్నారు ఆంధ్రుల పైన. భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిసి మనపైన దాడులు చేస్తారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా చేసి మన ఇబ్బంది పెట్టి ఒక కీలకమైన నియోజకవర్గం కావాలని ఈరోజు న్యూట్రల్ ఓటర్స్ వస్తే వాళ్ళకి ఎన్నిక పంపిస్తారండి? ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు? వాట్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇంకేం పనండి? 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు కూడా చేయలేరా? అందుకే నేను నుంచున్నాను ఇక్కడ. అదే అధికారులు ఎక్కడున్నారంటే కంప్యూటర్ అండి. ఒకడు ఒక పోలింగ్ పోలింగ్ ఆఫీసర్ తప్ప వేరే అధికారులు ఇంత పెద్ద బూత్ ఎక్కడున్నారు, నీళ్ళు ఎక్కడ ఇచ్చారు, ఫోన్ చేస్తే మంచిది ఒకటి స్పందించాడు. నేను ఏంటి అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం? అందుకే నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ ఉన్న మా ఓటర్స్ క్షమాపణ చెప్పి నేను వెళ్ళదలుచుకోలేదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఐ టేకన్ మంగళగిరి ఓటర్ల అయితే గ్రాంటెడ్ గా తీసుకున్నారు. అది ఎప్పుడు లేని విధంగా 85% పోలేని మాకే డౌట్ వస్తుంది. 70% జారుతామా అని అంటే సక్సెస్ఫుల్ గా ఓటర్ని ఓటు వేయకుండా చాలా తారుమారు చేశారని మాకు తెలిసిపోతుంది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.